एपीजीएलआई सभ्यत्वं कलिगिन एपी गवर्नमेंट एंप्लॉयीस अंदरू कूडा तम एपीजीएलआई नंबर नि मर्चिपोयिनट्लयिते आ नंबर तेलुसुकोवडानिकि ऑप्शन अयिते उंदन्नमाट। इक्कड डैशबोर्ड एपीजीएलआई स्कीम डाउनलोड पॉलिसी व्यू पॉलिसी फाइंड पॉलिसी अनि उंदि कदा क्लिक चेयंडि। नेक्स्ट ई पेज वस्तुंदि पॉलिसी नंबर सर्च। इक्कड पॉलिसी होल्डर नेम फादर नेम डेट ऑफ बर्थ ई कोड इक्कड एंटर चेसिन तर्वात रिट्रीव पॉलिसी नंबर पै क्लिक चेस्ते अंटे पॉलिसी नंबर नि तेलुसुकोवडं अन्नमाट। इला मी डीटेल्स इच्ची రిట్రీవ్ పాలసీ నంబర్ పై క్లిక్ చేసినా కూడా ఈ విధమైన నో డేటా ఫౌండ్ అని వస్తుంది। మరి ఇలాంటి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీ ఏపీజీఎల్ఐ నంబరు మరి తెలుసుకునే పద్ధతి అంటే ఈ వీడియోలో తెలియజేస్తాను। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్। సో దీని కొరకు మీరు ఏం చేయాలి అంటే మనకి ఈ విధంగా రిట్రీవ్ పాలసీ నంబర్ పై క్లిక్ చేసినా కూడా నో డీటెయిల్స్ ఫౌండ్ అని వచ్చినప్పుడు ఈ వెబ్సైట్ లోనే క్రింద మనకి డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ ఏపీజీఎల్ఐ ఆఫీస్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఒక ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది। సో మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు, మీరు చేయొచ్చు లేదా ఈ ఈమెయిల్ కి మనము మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మొత్తం మీద రిప్లై అయితే ఇస్తున్నారు। నేను ఆల్రెడీ టచ్ చేశాను, నేను ఏపీజీఎల్ఐ ఆఫీస్ అయితే మెయిల్ సెండ్ చేశాను అన్నమాట, వాళ్ళు రిటర్న్ లో ఒక మెయిల్ అనేది నాకు రావడం జరిగింది। నేను ఏపీజీఎల్ వెబ్సైట్ లో రిట్రీవ్ పాలసీ నెంబర్ ఆప్షన్ ని సక్సెస్ఫుల్ గా రిజల్ట్ పొందలేకపోతున్నాను అని చెప్పేసి నేను పంపితే వాళ్ళు ప్లీజ్ సెండ్ యువర్ ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి ఫర్ ఫర్దర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఈ విధంగా పంపారు। అంటే మీ పేరు పంపండి, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ ఐడి అంటే మీ డిటిఓ కోడ్, సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే 140 మీద ఉంటుంది కదా, సో ఆ నెంబర్ ఈ డీటెయిల్స్ పంపినట్లయితే మీ ఏపీజీఎల్ఐ నెంబర్ అనేది పంపడం జరుగుతుంది। సో రీసెంట్ గా కొత్త పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిఎఫ్ఎంఎస్ ఐడినే ఏపీజీఎల్ఐ నంబరు, ఓల్డ్ పాలసీ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సో ఆ తెలియని ఏపీజీఎల్ఐ నంబర్ అయితే తెలియజేస్తారనమాట। సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు తెలియనటువంటి మీ ఏపీజీఎల్ఐ నంబర్ ని ఈమెయిల్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు చాలా ఈజీగా। సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।